శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఇటీవలే ప్రారంభించబడిన ధర్మపదం కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి క్షేత్రంలోని 11 సంవత్సరాలలోపు బాలబాలికలకు మహిళలకు ఉచితంగా సంగీత నృత్య శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ఆలయ కార్య నిర్వహణాధికారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అలాగే గతంలో ఒక మహిళా అష్టావధానాన్ని కూడా నిర్వహించాము. అలాగే యోగా అని ఈ ఉచిత ఈ కార్యక్రమాలు ఇంకా ఎన్నో కార్యక్రమాలని మనం నిర్వహిస్తున్నాము. ఇంకా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలనేటటువంటి సంకల్పం ఉంది. దీనిలో విరాజిల్లాలి ఎన్నో సంవత్సరాల నుంచి అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలకి లలిత కళలకి పట్టుబొమ్మలుగా నిలిచి ఉన్నాయి. అవన్నీ కూడా మరల పూర్వ వైభవాన్ని పునరుద్ధరించే విధంగా దానిలో భాగంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని దేవాలయాల్లో కూడా ఏర్పాటు చేసి ఈ కళాకారులను ఆదరించాలని, సంస్కృతి సాంప్రదాయాన్ని పునరుద్ధరించాలని, ఈ లలిత కళల్ని ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలి చెందించాలనేటటువంటి సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగానే మన దేవాలయంలో గత కార్తీక మాసం నెల రోజులు కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించాము. పేరెన్నిక కన్నటువంటి కళాకారుల్ని కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా శంకరాచార్యకి సంబంధించి అలాగే కార్తీక మాసంలో ఒక వేద ఇది ప్రత్యేక